పట్టాభి గారు పరిస్థితి చూశారు కదా, ఇద్దరు మించి గుమ్మకూడొద్దు, లక్ష్మణ్ రేఖ దాటి బయటకు రావద్దు, ఇంటి నుంచి బయటకు వస్తే కరోనా వైరస్ రెండో స్టేజ్కి మూడో స్టేజ్కి వస్తే ప్రమాదము అని నెత్తి నోరు బాదుకుని చేతులు జోడించి ప్రధాని గారు అభ్యర్థించారు, ఇద్దరు ముఖ్యమంత్రులు అభ్యర్థించారు. నిన్న మధ్యాహ్నం నుంచి కొన్ని వేల మంది గుమ్మగూడారు మాస్కులు కూడా లేకుండా. ఏం భయపడ్డామా, జరిగే అవకాశం ఉంది కదా, ఏంటి ప్రాబ్లం అంటారు, కోఆర్డినేషన్ లేదా ఏంటి? గుడ్ ఈవినింగ్ మూర్తి గారు, ఇందాక అరగంట నుంచి కూడా నేను వింటూ ఉన్నాను. అంటే విద్యార్థులు మాట్లాడింది కానివ్వండి, అక్కడ దాచేపల్లి సంఘటన దగ్గర నుంచి మీ రిపోర్టర్ గారు చెప్పింది కానివ్వండి, అదేవిధంగా హాస్టల్ యాజమాన్యం కానివ్వండి, ఇవన్నీ విన్న తర్వాత ఒకటే అర్థమవుతోందండి, అసలు సమన్వయం అనేది పూర్తిగా కొరవడినటువంటి పరిస్థితి. రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి కోఆర్డినేషన్ లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మూర్తి గారు, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున మీడియాలో విజువల్స్ మేము చూస్తున్నాం, పోలీస్ స్టేషన్ల బయట కొన్ని వందలాది మంది విద్యార్థులు పర్మిషన్ల కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి సన్నివేశాలని నిన్న మధ్యాహ్నం నుంచి మేము చాలా మీడియా ఛానల్స్ లో చూస్తున్నాం. కానీ ఆశ్చర్యం, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విజువల్స్ ఏం కనపడలేదనుకుంటా. నిజంగా కనుక వారు ఆ పరిస్థితి కనుక గమనించి ఉండుంటే తక్షణమే తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఉండేవాళ్ళు. మీరు దయచేసి ఇటువంటి పర్మిషన్స్ ఇవ్వబాకండి, మీరు మేము బార్డర్ క్రాసింగ్ దగ్గర మేము వారిని అకామిడేట్ చేయలేము, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మూవ్మెంట్ మంచిది కాదు, ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడే ఉంచండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడి ఉండాల్సింది. తెలంగాణ ప్రభుత్వానికి మీరు పర్మిషన్లు ఇవ్వద్దని చెప్పు ఉండాల్సింది. మరి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మేము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని చెప్తారు, ప్రతినిత్యం మానిటర్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ మరి ఈ సన్నివేశాలు వాళ్ళు ఎందుకు చూడలేదు, వాళ్ళు ఎందుకు అలౌ చేశారు? నిన్న బార్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత నిన్న గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర నిన్న రాత్రి కొన్ని వేల మంది వేచి ఉన్నారు మూర్తి గారు, కొన్ని వేల మంది, కొన్ని గంటల పాటు మహిళలు పిల్లలు ఎటువంటి సౌకర్యాలు లేకుండా వాళ్ళు గంటల తరబడి రోడ్ల మీద వేచి ఉంటే నిజంగా ఎంత దయనీయమైన పరిస్థితి అండి. ఇవాళ దాచేపల్లి దగ్గర ఆఖరికి లాఠీ ఛార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి, లాఠీ ఛార్జ్ తట్టుకోలేక ప్రజలు తిరగబడటం, అంటే పూర్తిగా ఒక రకంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితికి తీసుకురావటమే పెద్ద తప్పు. ఇప్పుడు సాధారణ సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అసలు మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమన్వయం చరిత్రలోనే ఎప్పుడు లేదని చెప్పేటటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎందుకు కోఆర్డినేషన్ చేసుకోలేకపోతా ఉన్నారు, ఎందుకని పరిస్థితుల్ని చేదాటించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారో అర్థం కావట్లేదు. ఇది పూర్తిగా 200% కోఆర్డినేషన్ ఫెయిల్యూర్. ఇవాళ ప్రజలకు అక్కడ పర్మిషన్లు ఇవ్వటమే తప్పు, ఇస్తున్నటువంటి పరిస్థితిని గమనించకుండా వారిని బార్డర్ వరకు రానివ్వటం రెండో తప్పు, వచ్చిన తర్వాత గంటల తరబడి వారిని అక్కడ నిలిపివేయటం మూడో తప్పు. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ సాధారణ ప్రజలను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ముఖ్యంగా మహిళల్ని పిల్లల్ని ఈ విధంగా, ఇందాక పిల్లలు లాఠీ ఛార్జ్ లో నలిగిపోయారంటే నిజంగా వింటానికి చాలా బాధగా ఉంది మూర్తి గారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా వారు చక్కదిద్దే ప్రయత్నం చేసుకోవాలి. అసలు ఇంకొకటి నేను ఇంకొక విషయం కూడా మనం ఆలోచించినట్లయితే మూర్తి గారు, గతంలో ఒక 5-6 నెలల క్రితం నేను ఈ మధ్య నేను ఎందుకో పాత రికార్డ్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటే నాకు ఒక జియో కనపడింది. ఇది సెప్టెంబర్ 2019లో డాక్టర్ శిల్పా చేకుపల్లి అని చెప్పి హెల్త్ అడ్వైజర్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో న్యూఢిల్లీలో ఒక అడ్వైజర్ నియమించుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఏపీ భవన్ లో ఉండి పనిచేసే విధంగా. మరి ఆ శిల్పా చేకుపల్లి గారు న్యూఢిల్లీలో ఉండి ఏం చేస్తున్నారో ఎవరికి తెలీదు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆవిడ బీజేపీకి చెందినటువంటి నాయకురాలి భార్య, అంటే బీజేపీకి చెందినటువంటి సీనియర్ శ్రీరామ్ అనేటటువంటి తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ నేత వెదిరి శ్రీరామ్ గారి భార్య ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఆమెకి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చి ఢిల్లీలో పెట్టారు ఏపీ భవన్ లో. మరి వాట్ ఈస్ షీ డూయింగ్ టుడే, వేర్ ఈస్ శిల్పా చేకుపల్లి, ఆవిడ గారు ఏం చేస్తా ఉన్నారు, ఎటువంటి కోఆర్డినేషన్ చేస్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందే విధంగా ఏ రకంగా వారు అక్కడ ఢిల్లీలో ఏం చేస్తా ఉన్నారు ఎవరికి తెలీదు. మరి ఈ విధంగా మరి పెద్ద ఎత్తున అడ్వైజర్లందరినీ నియమించుకుని ఎటువంటి కోఆర్డినేషన్ లేకుండా, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కోఆర్డినేషన్ లేదు, తెలంగాణకి ఆంధ్రాకి కోఆర్డినేషన్ లేదు, చివరికి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అమాయకులు అనేటువంటి ప్రజలు. ఇవాళ కొన్ని వేల మంది హైదరాబాద్ లో ఉన్నారు, మన తెలుగు ప్రజలు మన ఇతర దేశాల్లోనే ఉంటేనే మనం వారి గురించి పట్టించుకుంటామే, పొరుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోమండి. హాస్టల్లో అంత పెద్ద ఎత్తున మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థులు ఉంటే, ఉద్యోగస్తులు ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా కేసీఆర్ గారితో, మరి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఇంతమంది అక్కడ హాస్టల్స్ లో ఉన్నారు, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేయండి, ఇతరత్ర వసతులు క్రియేట్ చేయండి అని ముందుగానే మాట్లాడాలి కదా. మరి నిన్న పర్మిషన్లు ఇస్తుంటే పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నుంచి దాన్ని ఆపాలి కదా. ఇవాళ ఆఖరికి నరేంద్ర మోడీ గారు క్యాబినెట్ మీటింగ్ లోనే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఒక క్యాబినెట్ మీటింగ్ లో మంత్రుల మధ్య మనం గ్యాప్లు మెయింటైన్ చేసి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటే
ఇట్లా ప్రజల్ని రోడ్డు మీద వందలాది మందిని క్యూ లైన్ లో వదిలేసి అసలు సోషల్ డిస్టెన్సింగ్ కే అర్థం లేకుండా చేసి ఇవాళ బోర్డర్ల దగ్గర వేలాది మందిని అక్కడ పడిగాపులు కాసే విధంగా చేయటం అనేది చాలా దయనీయం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ చూస్తే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మూర్తి గారు ఇందాక వారు ఏం చెప్తారు, నిన్న రాత్రి పెద్ద ఎత్తున ప్రజలందరూ బోర్డర్ దగ్గర గుమ్ముగూడారు, 44 మందిని నేను మేము అలౌ చేస్తాం అంటున్నారు. నిన్న 1000 మంది గరికపాటి చెక్పోస్ట్ దగ్గర ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు 44 మందిని మేము తీసుకున్నాము క్వారంటైన్ చేసామని చెప్తుంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోయినట్టు, ఇవాళ ఇంకొక 100 మందిని తీసుకున్నాం అంటున్నారు. అక్కడికేమో బార్డర్ దగ్గరికేమో 1000 మంది వస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు నేను 40 మందిని తీసుకున్నాను 100 మందిని తీసుకున్నాను అని చెప్పి అసలు మూమెంట్ అయితే నిజంగా పబ్లిక్ అన్ని 1000 మంది 100 మంది రోడ్ల మీద గుమ్ముకోవడం, అందులో ఒక్కరికైనా గాని లక్షణాలు ఉంటే ఎంత ప్రమాదం భరించలేమండి. చాలా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎన్ విష్ణు